సనాతన ధర్మాన్ని కాపాడుండ్రి అని స్వయంగా ప్రధాని సారు పిలుపునిచ్చిండు. ఇక మన తెలుగు సినిమా హీరోల్లా ఒక మగధీరుడు ఆ పిలుపునందుకొని సనాతన ధర్మాన్ని కాపాడాలని తెలుగు ప్రజానీకాన్ని కోరిండు. ఇక ఇంకో దిక్కుగా సనాతన ధర్మం పేరు మీద సాగుతున్న సామాజిక దురాచారాలను రూపుమాపాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చిండులా. సినిమా హీరోలైతే అట్లా కాదు కదా, మాట్లాడతనే ఇక అది కూడా ఒక రకంగా మాట్లాడతనే ఒక రకమైన తరహా ఉన్న కథల సినిమాలలో నటిస్తేనే కదా వాళ్ళకు జాతీయ అవార్డులు వచ్చేది, అంతేనా కాదా? అయోగ్యులు ఒళ్ళంతెందుకు రాజక్క, సూటిగా చెప్పరాదు సనాతనం గురించి అంటారా? అయితే మోడీ సర్కారు దేశానికి దేశ జనాభాకు గాని అసలు ఉపయోగం లేని అనవసరమైన పంచాదులను పెట్టుట్లా ఆల్ టైం ప్రపంచ రికార్డు కొడుతున్నది. ఇక గిసొంటి పంచాదులల్లా ఇండియా భారత్ అన్న రెండు పేర్లల్లా ఏది గొప్పది అనేది కూడా ఒక పంచాది. అయినా గా పేర్లల్లా ఏమున్నది చెప్పుర్రి? గులాబీని గులాబీ అన్నా గాని రోజా అన్నా గాని, ఇక లేకుంటే నా భీముడు తెచ్చిన సౌగంధిక పుష్పమని అన్నా గాని దాని వాసనైతే మారదు కదా, ఒకటే తీరుగుంటది కదా అని షేక్స్పియర్ అసొంటి అంతటా ఆయననే చెప్పిండు కదా. మరి మన దేశాన్ని ఇండియా అన్నా భారత్ అన్నా గాని అది మన దేశమే, దానికి మూలగందువు మన ప్రజల ఐక్యత. గిట్లా ఒక్కటిగా కలిసి ఉండు ఏదో ఒక రకంగా చిచ్చులు పెట్టి నాశనం చేసుకుంటా దేశం గురించి వాపోయే నయవంచనులల్లా ఆర్ఎస్ఎస్ లు బీజేపీ కూటమి స్పెషలిస్టులు. ఇక ఇప్పుడు ధర్మం గురించి నడుద్దాము. సమాజాన్ని అభ్యుదయం దిక్కు నడిపించే ధర్మము, ప్రజల నడుమ ఐక్యత మానవత్వము అభిమానం పెంచేటట్టుగా, ప్రజల దైనందిన జీవితంలో జీవన ప్రమాణాలు మెరుగుపడేటట్టుగా, అసమానతలు తొలగిపోయేటట్టుగా, స్వేచ్ఛ ప్రజాస్వామ్యము ఇంకింత బలపడేటట్టుగా దేశాన్ని నడిపిద్దాము. గిట్లా నడిపించుడు కూడా సర్కారు ధర్మము. ఇక అయితే బుద్ధుడు పశువులను అనవసరంగా యాగాలల్లా సంపొద్దని, ఆ వీటి శక్తిని కూడా ఉపయోగించుకొని వ్యవసాయాన్ని విస్తరింపజేయాలని ఆనాడు సమాజాన్ని ముందలికి నడిపించే ధర్మాన్ని బోధించిండు. ఇక అందుగురించే కదా మరి బౌద్ధము మన దేశంలో దగ్గర దగ్గరగా 800 ఏండ్ల దాకా ప్రధాన ధర్మంగా వర్ధిల్లింది. ఇక అయితే ముందుగాల సనాతన ధర్మం అన్నది బ్రాహ్మణాధిపత్యవాదులు రాసిన ధర్మశాస్త్రాలలో ఉన్నది. మరి ఇవన్నిట్లకెళ్ళి మనుధర్మశాస్త్రము ముఖ్యమైనది. వివక్షతతో నిండి ఉన్న కుల వ్యవస్థను ఆ మనుధర్మశాస్త్రము బలపరిచింది. కానీ రాజ్యాంగము కుల వివక్షతకు చట్ట విరుద్ధమని ప్రకటించింది. మరి దానికి అనుగుణంగా చాలా చట్టాలు కూడా ఉన్నాయి. మరి సనాతనవాదులు ఆనాడు రాజ్యాంగాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా రాజ్యాంగాన్ని అంగీకరించలేదు. అయినా గాని మనుధర్మశాస్త్రం ఉండగా వేరే రాజ్యాంగం ఎందుకని యాగి చేసింది. ఇక అయితే మనువాదము అన్ని దశలలోనూ ఎప్పుడైనా గాని స్త్రీ పురుషునికి లొంగే ఉండాలని చెప్తున్నది. అయితే ఆడవిళ్లకు యుక్త వయసు రాకముందుకే పెళ్లి అయిపోవాలని సనాతన ధర్మము చెబుతున్నదిలా. ఇక అందుగురించే కదా మరి ఇప్పుడు కూడా మన దేశంలో బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సతీ సహగమనము పతివ్రత ధర్మం అని సనాతన ధర్మం చెప్తుంది. ఇక శూద్రులు కూడా చదువుకోవద్దని మనువు శాసించిండు. పొరపాటున శూద్రులు గనక చదువుకుంటే శంభూకునికి పట్టిన గతే వర్తదని రామకథ హెచ్చరించింది. ఇంకా మనుధర్మము ఏం చెప్తుందంటే అంటరానితనాన్ని ఆచారంగా పాటించి తీరాలని చెప్తున్నదుల్లో. మరి ఇప్పుడు మోడీ సారు ఆయన అనుచరులు అందరూ ఎన్కేసుకొస్తున్నది కూడా గీ ధర్మాన్నే. అసలు 75 ఏండ్ల కిందనే మన దేశ ప్రజలు వాళ్లకు ఏ ధర్మం కావాలనో స్పష్టంగా చెప్పిండ్రు. ఇక సనాతన ధర్మాన్ని కుల మత లైంగిక వివక్షత అనాగరికం అని తేల్చి చెప్పిండ్రు. ఇక సతీ సహగమనము అంటరానితనము ఇప్పుడు నేరము, బాల్య వివాహాలు నిషిద్ధము, స్త్రీల మీద అగౌరవంగా వ్యవహరిస్తే నేరం కదా. అంటే స్వతంత్ర భారతదేశ ప్రజలు వివక్షత పూర్వకమైన సనాతన ధర్మము వాళ్లకు అక్కర్లేదని తేల్చి చెప్పేసిండ్రు కదా. మరి గిసొంటిది మోడీ సైన్యానికి సనాతన ధర్మం మీద ఎందుకంత ప్రేమో మరి అని అనుకోవట్టిరి. అయితే గడిచిపోయిన కాలపు ఊహాజనిత బ్రహ్మానిత్వ బూటక వైభోగం గురించి గొప్పగా చెప్పుకుంటా అక్కడనే చూడు, రెండో దిక్కు చూడకు, చూస్తే తట్టుకోలేవు అని నట సార్వభౌమ అన్నది కూడా గిందు గురించే. వర్తమాన సమాజంలో సర్కారు వైఫల్యాల దిక్కు ఆ జనాలు చూడకుండా చేసేటందుకే ఒక వ్యాపార ప్రకటనలా ఆ దేశంలో ఏది నడిచినా నడవకపోయినా గాని ఫాగ్ మాత్రం నడుస్తూనే ఉంటది అని అంటాడు. అంటే ఫాగ్ అంటే ఇక్కడ ఒక బాడీ స్ప్రే,
కానీ ఈడ ఫాగ్ అంటే పొగమంచని అర్థము. మరి గిట్లా చూసుకుంటే ఆ ప్రకటన మోడీ పాలనకు సరిగ్గా అతికినట్టు ఉంటది. విద్వేష రాజకీయాల అనవసరమైన కొట్లాటలతోని పొగమంచు దేశం మొత్తాన్ని కప్పి ఏం కనిపించకుండా చేస్తుంది జనాలకు. అయితే స్వామి వివేకానంద ఏం చెప్పిండంటే ఆకలిగొన్న కడుపు ఈ దేశంలో ఒక్కటున్నా సరే సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదని బల్ల గుద్ది చెప్పిండు. ఇక ఒక దిక్కుగా జనాలకు ఆకలితోని కడుపు మాడుతుంటే గిసోంటల్ల గోడు పట్టించుకోకుండా గోమాత రక్షణ అని బయలుదేరినోళ్లకు ముక్కు చివాట్లు పెట్టిండు. ఆయన కట్టిన కాషాయానికి సర్కారు కట్టిన కాషాయానికి ఏమన్నా పోలికుందా? వివేకానందుడు మానవతను మించిన ధర్మం లేదన్నాడు. మరిప్పుడు మానవతనే మర్చిపోయి గుజరాత్ మణిపూర్ అసొంటి మారణ హోమాలకు ఆద్యం పోస్తున్న మోడీ సర్కారుకు గా మానవత్వం ఉన్నదా అని అడగబట్టిరి. సమాజంలో ఎప్పుడూ కూడా ఒక లొల్లు ఉంటుంది. గిసొంటి లొల్లులల్ల సమాజాన్ని ముందలికి నడిపించే శక్తులన్నీ ఒక దిక్కు చేరుతున్నాయి. ఇక సమాజాన్ని వెనకకు నెట్టేసి అభ్యుదయాన్ని అడ్డుకునే శక్తులన్నీ ఇంకో దిక్కు చేరుతున్నాయి. ఈ రెండింటి నడుమ జరుగుతున్న ఘర్షణలల్ల మనం ఏ దిక్కుకుండాలనో తెలుసుకోవాలి. ఇక మరి ఇక ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా అని మనల్ని అడిగిన హీరో గారు సనాతన గట్టు మీదనే ఉంటానని ప్రకటన చేస్తున్నాడు. అంటే సినిమా జీవితంలో హీరో పాత్రలని పోషించినా గాని నిజ జీవితంలో గిసొంటి మాటలు చెప్పి జీరో అవుతున్నారు. పోనీ గాని ఆయన ఇష్టము ఆయన రాజీ. కానీ మనం ఏ దిక్కున ఉండాలనేది మనమే తెలుసుకోవాలి. సనాతనమా అభ్యుదయమా ఎక్కడ దిక్కు మరి? అయితే మంచి గతమున కొంచెమే నోరు మందగించక ముందు అడిగేరు అని యుగకర్త గురుజాడ ఎప్పుడో చెప్పిండు. నిజమే కదా మరి అది. కానీ వెనకకు చూసుకుంటా నడిస్తే ఏమైతుంది? గ్యారంటీగా బోర్ల పడతారు అంతేనా కాదా? అందుగురించే మరి గురుజాడ చెప్పినట్టుగా ముందలకే చూసి అడుగులేద్దాము. మహాకవి శ్రీశ్రీ అవతలగట్టునున్నల్ల గురించి ఏం చెప్పిండంటే తృప్తిగా చచ్చిపోతారు మీరు, ప్రపంచం మిమ్మల్ని మర్చిపోతుంది. మరి యువతల గట్టునుల గురించి ఏం చెప్పిండంటే మేము ముందలికి నడుస్తాము, ప్రపంచము మా ఎంట నడుస్తుంది అన్నాడు. అందుకే సనాతన పంజరాలను ఛేదించి మందగించకుండా ముందలికి అడిగేస్తూ కొత్త ప్రపంచాన్ని నిర్మించే దారిలో నడుస్తాము, జనాన్ని కూడా నడిపిద్దామని అన్నాడు. ఇక గిదుల్లా ఎలటి ముచ్చట, మళ్ళీ రేపటి ఎగ్దాం ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అదివరదాకా చూస్తూనే ఉండుర్రి టీ10.